భారత మాజీ రాష్ట్రపతి విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలో ఏపీ ప్రభుత్వం గురు పూజోత్సవం నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై 176 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్జెక్టుతో పాటు వివేకాన్ని కూడా పెంచుతారని, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తారని సీఎం అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతూ అడుగులు వేస్తున్నామన్న జగన్, ప్రభుత్వ బడికి ఆ గుర్తింపు వైభవం రావాలన్న తపనతో మార్పులు చేస్తున్నామని చెప్పారు. తాము చేస్తున్న మార్పులు టీచర్లను ఇబ్బంది పెట్టేవి కావని జగన్ అన్నారు. హాజరు శాతం, అక్షరాస్యత పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగన్ వివరించారు. ఏ దేశమైనా కూడా, ఏ జాతైనా కూడా, ఏ మంచి ప్రభుత్వమైనా కూడా, ఏ సమాజమైనా కూడా చదువుకు ఉన్న అనేక ప్రయోజనాల దృష్ట్యా విద్యా సంస్థల్నే కాకుండా ఉపాధ్యాయుల్ని కూడా గొప్పగా గౌరవిస్తుంది, గొప్పగా గౌరవించాలి కూడా. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన రివ్యూలలో బహుశా విద్యాశాఖకు సంబంధించిన చేసిన రివ్యూలు బహుశా మరి ఏ శాఖలోనూ కూడా చేసి ఉండను. ఇది మన రాష్ట్రంలోని పిల్లలు, వారి కుటుంబాలను, వారి తలరాతలను, భవిష్యత్తును మార్చగలిగిన గొప్పదైన అస్త్రం ఈ విద్యాశాఖ. అందుకనే ఈ విద్యాశాఖ మీద పెట్టినంత ధ్యాస బహుశా ఏ శాఖ మీద కూడా పెట్టి ఉండను. గతంలో మాదిరిగా కార్పొరేట్ రంగంతో కుమ్మక్కైపోయి ఇంగ్లీష్ మీడియంను, క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేదలకు దూరం అయ్యేలా గత ప్రభుత్వం చేసిన మార్పుల వంటి మార్పులు కావు. ఇవి గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రభుత్వ టీచర్లకు, ప్రభుత్వ బడులకు రెండింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా తీసుకొస్తా ఉన్న చర్యలు, మార్పులు అంతకన్నా కూడా కావు. మనవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో మన విద్యా వ్యవస్థను 28 రాష్ట్రాల భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దుతూ మనం అడుగులు వేస్తూ మార్పులు తీసుకొస్తా ఉన్నాం. గవర్నమెంట్ బడి కార్పొరేట్ బడి కంటే కూడా బాగుండాలి, అలా ఆ బాగుండే విధంగా తీసుకువస్తా ఉన్న మార్పులు. పేద పిల్లలు మాత్రమే కాకుండా మంచి చదువులు కావాలనుకునే ప్రతి తల్లిదండ్రి కూడా, ఆ ప్రభుత్వ బడుల్లోనే పనిచేస్తూ ఉన్న టీచర్లు సైతం వారి పిల్లలను ఇవే గవర్నమెంట్ బడులలోనే చదివించే పరిస్థితి రావాలన్న మంచి సంకల్పంతో తీసుకువస్తా ఉన్న మార్పులు.